పాలక్ కాజు పన్నీర్ అండి. వావ్, ఎంత రిచ్ కాంబినేషన్ అండి. పాలకూర ఉంది, పన్నీర్ ఉంది, కాజు ఉంది. ఎస్, యమ్ యమ్. నేను అస్సలు వెయిట్ చేయలేను. ఇది ఆయన ఎప్పుడెప్పుడు వండుతారో, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలని మనం నోట్ చేసుకుందాం. పాలక్ కాజు పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, జీడిపప్పు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయండి. సో షెఫ్ గారు స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం పాలకూర కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి తీసేసి మనం మిక్సీ పట్టేసి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. జస్ట్ వేడి నీళ్ళల్లో వేసి తీసేయడమే అంతే. ఒక నిమిషం అయినా ఉంచాలి? అక్కర్లేదండి, సో తొందరగానే మనకు అది ఇదైపోతుంది. ఎస్ అండి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఎస్. సో ముందుగా కొద్దిగా జీలకర్ర, సో అది వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. మీరు కర్రీస్కి ఎప్పుడు పచ్చిమిరపకాయ పొడుగ్గా తరుగుతారు కదా? అవునండి. అంటే ఈజీగా ఉంటుంది ఐడెంటిఫికేషన్ కన్నా? ఈజీగా ఉంటుంది. ఒకవేళ అంటే మనం కలుపుకునేప్పుడు తినని వాళ్ళు అది తీసేసి పక్కన పెట్టేసారు. అదే ఈజీగా ఉంటుంది తీసేయడానికి. సో ఆ ఘాటు అనేది ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తుంది. ఒకవేళ ఆ ముక్క తింటే కొంచెం కారం కూడా అప్పుడు తెలుస్తుంది కదా. సో అలా కావాల్సిన వాళ్ళు అలా వదిలి పెట్టేసుకోవచ్చు, వద్దు అనుకున్న వాళ్ళు తీసేసుకోవచ్చు. సో చిన్న ముక్కలు తరిగితే కష్టమని అలా చేస్తారా? ఎస్. ఇది కొంచెం వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. సో ఇది మనకు మెయిన్గా ఏంటంటే రోటీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా తీసుకోవచ్చు. జీరా రైస్ లాంటి కొంచెం ఆ ఫ్లేవర్డ్ రైసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది అది. సో కొంచెం కమ్మకమ్మగా వస్తుంది మనకు. సో ఇక్కడ మనం జస్ట్ ఏంటంటే పాలకూర పేస్ట్ ఒకటే ప్లెయిన్గా వాడుతున్నాం. దీన్ని కొంచెం మసాలా వేసి ఇవ్వాలనుకుంటే కూడా కొబ్బరి పేస్ట్ కానీ, లేకపోతే గసగసాల పేస్ట్ కానీ, జీడిపప్పు పేస్ట్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు అండి. కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది మనకు. సో అప్పుడు కొంచెం గ్రేవీ కూడా పెరుగుతుందండి. సో ఇంకొంచెం రిచ్గా కావాలనుకుంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. అప్పుడు ఆ గ్రీన్ డార్క్ గ్రీన్ కలర్ కాస్త మనకు కొంచెం లైట్గా అవుతుంది. సో పిస్తా గ్రీన్ టైప్లో వచ్చేస్తుంది. ఓకే. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత జీడిపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి, ఎందుకంటే పన్నీర్ మనకు సాఫ్ట్గా ఉంటుంది కదా. సో ఇది కూడా కొంచెం మెత్తగా ఉంటే బాగుంటుంది. వావ్. సో ఇది కాస్త వేగాలండి. సో పన్నీర్ అక్కర్లేదు, ఆల్రెడీ అది మనకు ప్రాసెస్ అయింది కాబట్టి. సో జీడిపప్పు కొంచెం వేగితే ఆ తర్వాత మనం పాలకూర పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. క్రంచీ అవ్వాలా లేకపోతే మెత్తగానే ఉంటుందా? మెత్తగానే, కొంచెం వేగాలి, మెత్తగానే ఉంటుంది అది. కొద్దిగా వేగాలి అంటే ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టాలండి లోపల వరకు. ఓకే, కాబట్టి కాసేపు అలా వదిలేసేద్దాం. ఓకే. చూస్తున్నారు కదండి, జీడిపప్పు కొద్దిగా వేగాలంటున్నారు, అది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం బ్రెడ్ ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొంటూ ఉంటాం, అయినప్పటికీ కూడా ఒక్కోసారి బ్రెడ్ పాడవుతూ ఉంటుంది. ఇలా పాడవకుండా ఉండాలి అంటే బ్రెడ్ ప్యాకెట్లో ఒక చిన్న బంగాళాదుంప ముక్క కనుక వేసి ఉంచినట్లయితే బ్రెడ్ 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, ఇక్కడ అలాగే జీడిపప్పు వేగుతూ ఉంది, యమ్మీ యమ్మీగా అనిపిస్తోంది. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అండి. సో కొంచెం పంచదార వేసుకుంటే కలర్ దానికి అలాగే ఉంటుంది, గ్రీన్ కలర్. ఓ, అదా చిట్కా. ఆ రంగు పోకుండా ఉండాలంటే కొంచెం పిసరంత పంచదార మరిగే నీళ్ళలో. ఓకే. సో బఠానీలు కానీ లేకపోతే అలా అంటే గ్రీన్ ఏమన్నా గ్రీన్ వెజిటేబుల్స్ మనం ఉడికించుకునేటప్పుడు కలర్ అలాగే ఉండాలంటే కొంచెం పంచదార. ఓకే. సరిపడా ఉప్పు, పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు తక్కువనే పడుతుంది. కొద్దిగా కారం,
కొంచెం పసుపు. ఓకే. సో ఆల్రెడీ మనం కొంచెం అంటే వేడినీళ్ళు వేసి తీసాం కదా, సో ఎక్కువగా ఏం టైం తీసుకోదు మనకు పాలకూర తొందరగా డైరెక్ట్గా వేసామంటే కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ అవసరం లేదు. చాలామంది మన తెలుగు వాళ్ళు నాన్ వెజ్ తినను అని అన్నారనుకోండి, ఎవరన్నా వాళ్ళకి ఏదైనా కూరలో ఇన్ని జీడిపప్పులు వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు కదా. సో జీడిపప్పు అనేది జీడిపప్పు కూర ఉంటుంది మనకి, అండ్ మెనూలో కూడా చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది మనకి జీడిపప్పు రకరకాల కూరలు, పనీర్ కాంబినేషన్ లో కానీ కదా. ఎస్ అండి. సో ఆ రిచ్నెస్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం సోంపు అండి. సోంపు పొడి. ఎస్ అండి. వెరీ నైస్. సో పాలక్ మనం ఇలా పేస్ట్ రూపంలో చేసుకున్నప్పుడు కొద్దిగా అంటే నార్త్ టచ్ అనుకోండి, ఆ సోంపు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా తీసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అన్నారు ఇది ఫ్లేవర్డ్ రైస్ రోటీతో మంచి కాంబినేషన్. అవునండి. సో మెయిన్ పుల్కా, పుల్కాతో ఆరేని తందూరి రోటీ ఆర్ రుమాలి రోటీ, సో వీట్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ చాలా రిచ్గా ఉంది, ఇందులో జీడిపప్పులు ఉన్నాయి, పన్నీర్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చిందండి. జస్ట్ ఆ గ్రే అంటే మనం పేస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకుంటే మిగతా అంతా ఫాస్ట్గానే అయిపోతుంది మనకు. ఓకే, డిష్ అవుట్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వేడివేడిగా కర్రీ రెడీ అండి. వెరీ నైస్. పాలక్ కాజు పన్నీర్ చాలా ఈజీ కదా చేసుకోవడం, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా. పాలక్ కాజు పన్నీర్ తయారీ విధానం, ముందుగా పాలకూరను ఉడకపెట్టుకుని పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టుకున్న జీడిపప్పు, పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాలక్ కాజు పన్నీర్ సర్వ్ చేయడానికి రెడీ.